జనవరి ఎని వాళ్ళు చెప్పిన దానికంటే మూడు సంవత్సరాలు లేటుగా చేశారు నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగింది దానివల్ల చాలా ఖర్చులు వచ్చాయి ఒకటేంటో వాళ్ళు ఆల్రెడీ ఒక చెప్పాలంటే ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ వేరే ప్లాంట్ కోసం కేటాయించిన దాన్ని వాళ్ళు తీసుకొచ్చి ప్లాంట్కి ఇచ్చారు అది దాంతో దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరం కన్నా మిషన్ తీసుకొచ్చి ఏర్పడినట్టే కదా అది కమిషన్ చూసుకోవాలి మనం చెప్పలేము అంటే మామూలుగా మీరు మీరు చాలా చెప్పిన ప్రకారం సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున పన్నెండు వేల కోట్ల లోటు చూపించారు చూపించారు కానీ దాని సమస్య ఏంటంటే దానివల్ల ఆ మిషనరీతో పాటు అది దాదాపు అంటే ఆ రెండు వేల ఆరు రెండు వేల సంవత్సరంలో ఫ్యాబ్రికేట్ చేసిన మిషనరీ అంటున్నారు దాన్ని రెండు వేల పదిహేడు సంవత్సరం అంతా తీసుకొచ్చి ప్లాంట్ లొకేషన్ దగ్గర పెట్టేశారు దాన్ని తిరిగి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటప్పుడు దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే రెండు సంవత్సరాల పాటు ఆ మిషనరీ అంతా ఓపెన్ దీంట్లో ఉండిపోయిందంట కానీ రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత భద్రాద్రి ప్లాంట్లో ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి చాలా సమస్యలు వచ్చాయంట అంటే ఏ దేశంలో ఏ పవర్ ప్లాంట్ కాని సమయంలో ఆల్రెడీ వాళ్ళకు సెకండ్ హ్యాండ్ మిషన్ వాడుతున్నట్టే ఉన్నదండి కొత్త మిషన్ వాడుతున్నట్టు భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే చాలా గందరగోళంలో ఉన్నదండి సరిగ్గా మిషన్ నడవడం లేదు దాని వారి రిపేర్లకే ఖర్చులు అయిపోతున్నాయి అంటే పవర్ శాస్త్రం అంటే అంటే ప్రతి పవర్ ప్లాంట్ ఈ అగ్రిమెంట్ లోపల మెషిన్ చేసేటప్పుడు అందులో స్పేర్ పార్ట్స్ కూడా సప్లై చేయాలంటే కొంత ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల వరకు ఉపయోగంలో కాదు కానీ ఉంటే అప్పటికే వాళ్ళు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ అన్నీ అయిపోయి వీళ్ళు బయటకుంటున్నారు స్పేర్ పార్ట్స్ అంటే ఆ ఖర్చు ఇంకా అధికం అన్నట్టు అంటే ఇటు పర్యావరణ రకంగా నుంచి నష్టము ఇటు ఆర్థికంగా కూడా దాన్ని వచ్చే పారు విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రావాలని పెరుగుతుంది కాబట్టి అది ఒకటి పేజీకి వెళ్ళండి దానితో పాటు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ లొకేట్ కూడా చూడండి సార్ ఈఆర్సీ తీర్పు వెలుబడినచో వారు ఎలక్ట్రిసిటీ అప్లై ట్రిబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చు ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడం నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీకి తగిన అభ్యంతరాలు తెలియజేయడం జరిగిందని ఇక్కడ ఆరోపణ చేస్తున్నాడు ఆయన ఆక్షేపణ పరిగణలో తీసుకున్న తర్వాత తెలంగాణ విద్యుత్ జనరల్గా కామెంట్స్ ఇస్తున్నారు అందులో కానీ ఏ ప్లాంట్ గురించి చేసిన నాకు కూర్చున్న తరపు రేవంత్ రెడ్డి గారు వచ్చిన గడిచిన సంవత్సరం రాష్ట్రంలో రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించడం జరిగింది తదనంతరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తుంది అనేది శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగిందని ఇక్కడ ఆరోపణ అలాగే రాష్ట్ర శాసన డభలో చర్చోప చర్చలు కూడా జరిగాయి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెల్వరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగిత ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందనేది చెప్తున్నారు అంటే మామూలుగా జుడిషిరీ కమిషనర్ వేయకూడదనేది అక్కడ క్లియర్ అంటున్నాడు ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ కమిషన్ వేసింది రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్లను వెరిఫై చేయమని కాదు ఇంత యాదాద్రిలో కానీ భద్రాద్రిలో కానీ అటువంటి అట్లాగే ఈ ఈ ఛత్తీస్గఢ్ కొంటున్న లోపల ఎటువంటి ఏమన్నా సరైన ఈ పద్ధతి ఫాలో చేశారా లేదా దానిలో నా లాభ నష్టాలు ఏమున్నాయి దాన్ని దాన్ని విచారించడం కానీ కానీ తెలంగాణ రెగ్యులేటర్ కమిషన్ సరిగ్గా పనిచేసిందా లేదన్నది జస్టర్ నరసింహారెడ్డి కమిషన్ గారి టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఉన్నది కాదు ముఖ్యంగా మూడు ఈ మూడు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన లాభ నష్టాలను బేరీజ్ చేయడం కోసం అందులో ఏమైనా ఏమైనా జరిగే నష్టాలను లేదు దాన్ని ఎట్లా దాని గురించే కానీ ఈ రెగ్యులేటర్ కమిషన్ యొక్క హైకోర్టు మాజీ ప్రధానిమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం ప్రభుత్వానికి అదే బాధ్యతలు స్వీకరించడం కూడా విచారకరం మీరు చట్టవిద్ధంగా విచారణ ప్రారంభించారు అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తున్న అభ్యంతరాలు మీకు తెలియ తెలియపరుస్తున్నాను సో ఇది ఎంతవరకు సమంజసం కేసీఆర్ ఇలాంటి పదాలు వాడడం ఒక మాజీ జస్టిస్ని అంటే మీరు మాట్లాడిన తీరు కూడా అంటే ప్రెస్ మీటు పెట్టి మాట్లాడిన తీరు కూడా ఆక్షేపణీయం అంటున్నారు నర్సింహరెడ్డి గారు తన బాధ్యతలో భాగంగా కొంత మామూలు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా అంటే ప్రజలకు తెలియాలి తెలియాలి కదా ఏ సమస్యల గురించి కమిషన్ ఉంది ఏం విచారిస్తుంది అంతేకాని ఇంకా జస్టిస్ నర్సింహెడ్డి కమిషన్ మొత్తం రిపోర్ట్తో బయటకు రాలేదు కదా బయటకు వచ్చిన తర్వాత దాన్ని మంచి చెడ్డ గురించి చెప్పొచ్చు కానీ ఇంకా ప్రాసెసింగ్ నడుస్తున్నది కాబట్టి ఈ స్థాయిలో ఇటువంటి దురుద్దేశాలను ఆపాదించడం సరైనది కాదు ఒకసారి పేజీకి అనుకుండి ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సాధారణ అసాధారణ నిర్ణయాలు తీసుకున్నాం మేము అంటున్నాడు కరెంటు విషయంలో ఆనాటి తెలంగాణ అసాధారణ సంక్షోభంలో ఉందంటున్నాడు రెండు వేల పద్నాలుగు నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదనేది మాజీ ముఖ్యమంత్రి చెబుతున్న పరిస్థితి రెండు వేల పదిహేడు వరకు అమలులో ఉండే పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చు అని పేర్కొంది ఇది ఎంతవరకు వాస్తవం ఈ పాయింట్ ఇది ఇది ఒకటి అలాంటిది ఉందా పంచవర్ష ప్రణాళికలో పంచవర్ష ప్రణాళిక రెండు వేల పదిహేడు వరకు సబ్ క్రిటికల్ వాడచ్చు అంటే అప్పుడే రెండు వేల పదిహేడు ముందు రెండు వేల పదిహేడులో ముందు కూడా అప్పుడే సూపర్ కిటికల్ నడుస్తున్న విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి భారతదేశంలో సూపర్ కిటికల్ చాలా ఇరవై ముప్పై నుంచి నడుస్తున్నాయి విదేశాల్లో ప్రదేశం కూడా కానీ ఏపీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లోపల ఈ కొత్తగా వచ్చిన ప్లాంట్లన్నీ కూడా సూపర్ గా వస్తున్నాయి ఇంకా తెలంగాణలో ఎన్టీపీసీ చేపట్టబోతున్నది అది ఇంకా సూపర్ సూపర్ కిటికల్ అన్నట్టు ఎనిమిది వందల మెగావాట్లు రీసెంట్గానే వాళ్ళు స్టార్ట్ చేశారు అది ఇంకా సూపర్ సూపర్ క్రిటికల్ కూడా ఇంకా హయ్యర్ టెక్నాలజీ అని సో అది ఆ సాంకేతికంగా నడుస్తుంది కాబట్టి ఈ సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ మంచి టెక్నాలజీ కాబట్టి రెండు వేల పదిహేడు తర్వాత దాన్ని వాడకూడదు అన్నది ఇక్కడ కూడా సార్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని కూడా మీరు విస్మరించారనేది డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు ఆమోదాలు పొందిన తర్వాతనే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ ప్రారంభించాం విజయవంతంగా నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసిన పరిస్థితిని మీరు మర్చిపోయాడని చెప్తున్నారు చెప్పాలంటే మామూలు ఇది ఇప్పుడు అంటే భద్రాద్రి సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దానివల్ల మీరు ఇప్పుడే చెప్పారు ఆల్రెడీ అసాధారణ పరిస్థితి నిర్ణయాలు కదా రెండు వేల పద్నాలుగులో ఉన్నది కానీ కానీ ఈ నిర్ణయం అసాధారణ పరిస్థితులకు ఏ విధంగా కూడా అది ఇది ఒక ఆన్సర్ కాదన్న ఎందుకని కాదా అంటే రెండు వేల పద్నాలుగులో సమస్యలు ఇమీడియట్గా ఇవి తీర్చవు కొద్దిగా మామూలుగా అంటే ముప్పై ఆరు నెలలు పడుతుంది మామూలుగా ఒక విద్యుత్ ప్లాంట్ పవర్ నిర్మించడానికి కానీ బీహెచ్ఎల్ ఈ దీనికోసం ఆల్రెడీ వాళ్ళకి మెషినరీ ఉన్నది కాబట్టి మేము ఇరవై నాలుగు నెలల్లోనే పెడతామని వీళ్ళకు హామీ ఇచ్చారు దాని మీద అంటే రెండు వేల పదహైదులో మొదలు పెడితే రెండు వేల పదిహేడుకంతా అంటే రెండు వేల పదిహేడు మార్చిగా లోపల పెడతా ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ వాతావరణ సమస్యల వల్ల ఏంటంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టిన లొకేషన్ అది ముంపు ముపుకు గురయ్యే ప్రాంతం అంటే లొకేషన్ కూడా వీళ్ళు సరిగా నిర్ణయం తీసుకోలేదు ఓకే దానివల్ల ప్రతి సంవత్సరం మామూలు చిన్న వర్షం వచ్చినా కానీ ఆ లోపల నీళ్ళు వస్తుంది ఏది భద్రాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ దగ్గర భారీ వర్షం వస్తే ఆ పవర్ ప్లాంట్ అంటే అక్కడ పవర్ ఉత్పత్తి అనేది ఆగిపోవడం చాలా ఇబ్బందులు కురుతుంది దాంతో పాటు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే బ్యాక్ వాటర్స్ డైరెక్ట్ వస్తుంది కాబట్టి లొకేషనే చాలా తప్పు లొకేషన్ అన్నాడు అంటే వేరే దగ్గర పెట్టవలసిన ప్లాంట్ అక్కడ పెట్టడం వల్ల ఈ వాతావరణ సమస్యలన్నీ వచ్చి అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని స్టాప్ చేయమని చెప్పింది చాలా కాలం ఏది ఆ నేషనల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది దాంతో రెండు వేల పదిహేడు వరకు వీళ్ళు అక్కడేమీ చేయలేదు అంటారు రెండు వేల పదిహేడు తర్వాతనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత వాతావరణానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి వీళ్ళు అక్కడ పవర్ ప్లాంట్ను కట్టడానికి ఇచ్చారు అంటే రెండు వేల పదిహేడు తర్వాతనే అక్కడ పవర్ ప్లాంట్ నిర్మా నిర్మాణం జరిగింది ఒకసారి ఐదో పేజీకి వెళ్ళండి ఐదో పేజీలో చూడండి సార్ తప్పు చేసిన తన వ్యాఖ్యలు చేసి దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు ఈ అంశాన్ని విచారణ విచారణం మీరు కోల్పోయారంటున్నాడు ఎల్ నరసింహారు మీరు బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయంగా వచ్చేసే దానికి భద్రాదిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల జరిగే కలిగి అదనపు బొగ్గుబారాన్ని తెలంగాణ జనకలోని నెగోషియెంట్స్ కమిటీ అలాగే వాళ్ళ ఆమోదించే ఫార్ములా ద్వారా అంచనా వేసి బీహెచ్ఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్ ఎక్స్పెండిచర్లో నాలుగు వందల కోట్లను తగ్గించామంటే చెప్పండి నాలుగు వందల కోట్లు ఎందుకు తగ్గించారంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నారు అంటే సబ్ క్రిటికల్ ప్లాంట్కి అయితే ఇంత అవుతుంది సూపర్ క్రిటికల్ ప్లాంట్కి అయితే ఇంత అవుతుంది కాబట్టి అంటే వాళ్ళు అప్పుడు కూడా అప్పుడు కేటీపీఎస్ సెవెన్ ప్లాంట్ పెడుతున్నారు కదా దానితో పోల్చుకున్నారు అంటే కేటీపీ అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పదహైదు లోపలే అప్పటిది కేసీఆర్ ప్రభుత్వం బీహెచ్ఎల్తో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి అంటే ఆరు వేల మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉన్న ప్లాంట్ని తెలంగాణలో పెట్టాలని ఓకే అందులో భాగంగానే కేటీపీఎస్ సెవెన్ భద్రాద్రి యాదాద్రి వచ్చాడు కేటీపీఎస్ ఎనిమిది వందల మెగావాట్లు భద్రాద్రి వెయ్యి మెగావాట్లు ఇది నాలుగు వేల మెగాట్లు మొత్తం అంటే దాదాపు ఆరు వేల మెగావాట్లు అందులో భాగంగా దాంతోపాటు అక్కడ కేటీపీఎస్ సెవెన్ కాస్ట్ను దీంతో కంపేర్ చేసుకున్నారు చేసుకుని ఇది ఇంకా తక్కువ ఇది లోయర్ టెక్నాలజీ కాబట్టి ఓకే తక్కువ ధరకు ధరకి ఇవ్వండి అందుకు నాలుగు వందల కోట్లు తగ్గించారు కానీ వీళ్ళు నాలుగు వందలు కోట్లు దాన్ని తగ్గించలేదు నాలుగు వందల కోట్లు తెచ్చుకోకుండా దాంతో పోల్చుకుంటే ఇక్కడ కొన్ని అంటే ఇది దీన్ని ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు భద్రాద్రిని కేటీపీస్ ఆల్రెడీ అక్కడ కేటీబస్ వన్ టూ త్రీ అన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ ఇక్కడ కొత్త సదుపాయాలు కావాలి కాబట్టి దీనికి ఇంకా నాలుగు వందల కోట్లు అదనం ఖర్చు అవుతుంది కాబట్టి ఈ నాలుగు వందల కోట్లు ఆ నాలుగు వందల కోట్లను అడ్జస్ట్ చేసుకున్నారు ఓకే అంటే వాళ్ళ సొంత జేబులోకి పోయినాయి అంటే నిజంగా నాలుగు వందల కోట్లు తగ్గలేదు అదే ఇప్పుడు ఈ ఈ అంటే రాష్ట్రానికి భారీ నష్టం వార్తెలుతున్నట్టు మీరు చేసిన వ్యాఖ్యలు అసమంజసం కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరు కూడా వాటిని అంగీకరించరు మీరు విచారణ విచారణ అర్హతను కోల్పోయారు ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను భద్రాద్రి తోరణ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లోట్లో ఉందని మళ్ళీ చెప్తూ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇంతటి తీవ్ర సంక్షోభం అలాగే మిగతా అప్పటి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కరెక్ట్ కాకుండా కేవలం దక్షిణ గ్రిడ్లో ఉందని చూపిస్తున్నాడు ఒకసారి ఆరోపేజ్కి సో ఇలాంటి అంశాలను ఎలా చూడొచ్చు సార్ మీరేమో సూపర్ పవర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందనేది మీరు కూడా పలుసార్లు చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఇది కానీ రెండు వేల పద్నాలుగు చెప్తున్నది కూడా అంటే దక్షిణపాతం విద్యుత్ తీసుకురావడానికి ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ లేదు అది రెండు వేల పదిహేడు తర్వాతనే డిస్పల్లి టు నార్త్ ట్రాన్స్మిషన్ క్యాడర్ వచ్చింది అంటే అంతవరకు లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ తీసుకురాము కానీ రెండు వేల పదహారు లోపల అప్పటి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రెగ్యులేషన్ కమిషన్ ఉత్తరం రాశారు అంటే రెండు వేల పదహారు నుంచి కొన్ని రోజుల లోపల నార్త్ సౌత్ లింక్ వేసే ట్రాన్స్మిషన్ క్యాడర్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పవర్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఓపెన్ బిడ్ అంటే అప్పటికే ఉత్తర భారతంలో సర్ప్లస్ ఉన్న రాష్ట్రాల ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో చాలా ప్లాంట్లు సర్ప్లస్ ఊరి మూలబడి ఉన్నాయి ఉపయోగం లేక సార్ ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా మనం వెళ్తే ఇంకా తక్కువ ఖర్చుకు మనం విద్యుత్ని తీసుకోవచ్చు కాబట్టి మనం ఛత్తీస్ గారు ఉన్న విద్యుత్తు ధర సార్ ఎంత పెట్టి మన రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొన్న పరిస్థితి అప్పుడు దాదాపు మూడు రూపాయలు మూడున్నర నాలుగు రూపాయల వచ్చేది అన్నట్టు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు అంటే తెలంగాణ రాష్ట్రం ఎంత పెట్టింది సార్ ఒక యూనిట్కి అంటే మా ఆవరేజ్ నాలుగు రూపాయల ఇరవై పైసలు అని ఒకటి ఒకటి ఇప్పుడు మామూలు చర్చీస్ తీసుకుంటే అప్పుడే రెగ్యులేటర్ కమిషను చర్చీస్ గారి రెగ్యులేటరీ కమిషను ఓ యూనిట్ అంటే టెంపరీగా ప్రొవిజనల్గా మూడు రూపాయల తొంభై పైసలు టారిఫ్ నిర్ణయించింది దాంతోపాటు అంటే మొత్తం వాళ్ళు ఏం చేస్తాము ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం మూడు వేల మూడు రూపాయలు తొంభై పైసలు సప్లై చేస్తామని కానీ కొన్ని నెలలు పోయిన తర్వాత దానికి వేరే ఖర్చులన్నీ కలపడం మొదలుపెట్టాను ట్యాక్సులు ట్యాక్ డ్యూటీ అని ఒకటి ఉంటుంది తర్వాత స్టేట్ ట్రాన్స్ఫర్ అంటే తెలంగాణ ట్రాన్స్కో అట్లాగే ఛత్తీస్గఢ్ ట్రాన్స్కోరిజినల్గా దాని ప్రకారం అంటే ఛత్తీస్గఢ్ ట్రాన్స్ఫర్ దాన్ని ఖర్చులు వసూలు చేయదని అగ్రిమెంట్ ఒప్పందం కానీ దాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ స్టేట్ ట్రాన్స్మిషన్ యూట్యూటీ ఖర్చులు కూడా యాడ్ చేశారు తర్వాత అక్కడున్న ఎంప్లాయీస్ పెన్షన్ బర్డన్ దాని మీద పెట్టారు అట్లాగే తర్వాత మార్కెటింగ్ మార్జిన్ యాడ్ చేశారు తర్వాత ఫ్యూచ్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ అంటారు మొత్తం అన్ని నేను కలిపితే దాదాపు ఐదు రూపాయలు దాటిపోతుంది అన్నట్టు దాంతోపాటు వల్ల యాభై పైసల పైన దాంతో దాంతోపాటు ఇప్పుడు ఆ విద్యుత్తును సరఫరా చేయడం కోసం వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ అగ్రిమెంట్ తీసుకున్నారు ట్రాన్స్మిషన్ కెపాసిటీ అది ఎన్ని సంవత్సరాలు ఒప్పందం సార్ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అది నడుస్తుండదు కానీ అది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కదా పవర్ను సప్లై చేయడం మానేసారు అప్పటి నుంచి కూడా అంటే మొదలుపెట్టిన రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు వాళ్ళు వంద శాతం విద్యుత్తు సరఫరా చేయలేదు తెలంగాణకు అది మామూలుగా మాత్రం చెల్లించాల్సిందే కదా అంటే ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఉండదు దాన్ని మనం వాడిన వాళ్ళు ప్రకారం చెల్లించాలి చెల్లించాలి కానీ దాదాపు వచ్చి దాదాపు రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి వాళ్ళ నుంచి అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ మారో పవర్ ప్లాంట్ నుంచి మనకు తెలంగాణకు వచ్చినాయి అది పంతొమ్మిది శాతానికి వచ్చేసింది అన్నట్టు కానీ వాళ్ళు మనకు పంతొమ్మిది శాతం విద్యుత్ వచ్చినా కానీ ట్రాన్స్మిషన్ దీనికి మాత్రం వంద శాతం ఖర్చులు కట్టాలి దీనివల్ల రెండు వేల ఇరవై సంవత్సరానికి దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల అదనపున ఖర్చు ఖర్చు తెలంగాణ మీద పడింది అన్నట్టు ఈ డబ్బులు మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంటుంది అదే వాళ్ళకి వాళ్ళకి చెల్లించే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పవర్ వెళ్ళిపోతున్నాయి దాంతో కాకుండా మాకు వెయ్యి మెగావాట్లు కానీ మా ఫ్యూచర్లో ఇంకా వెయ్యి కానీ ఇంకో అదనపు వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ కోసం ఎంటర్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు కానీ వెయ్యినే సరిగా ఉపయోగించుకున్నప్పుడు ఇంకొక అదనపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఎందుకు అందుకని దాన్ని సరెండర్ చేస్తామన్నారు కానీ సరెండర్ చేసినందుకు కూడా ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో రెండు వందల అరవై కోట్లు టర్మినేషన్ ఫీ అడుగుతున్నారండి తెలంగాణని తెలంగాణ వాడిందే లేదు కానీ ఇటువంటి అనవసరమైన ఖర్చులన్నీ ప్రస్తావించలేదు రెండు రాష్ట్రాల అధికార మధ్య చర్చలు చర్చోపచర్చలందరూ ఛత్తీస్గఢ్ మొదట వెయ్యి మెగావాట్లు భవిష్యత్తులో అవసరమైన వెయ్యి మెగావాట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్తున్నారు మీరు చెప్పే వర్షన్ వేరుగా ఉంది అదే మన ఆ వెయ్యి మెగావాట్లు కూడా అవసరం లేదు ఆల్రెడీ తెలంగాణ లోపల అటు సింగరేణి పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఉన్నది సర్ప్లస్ ఉంది అక్కడ నిర్మాణం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు అక్కడ నిర్మాణం మొదలైంది అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ పవర్ వచ్చే లోపలే ఇక్కడ నిర్మాణం మొదలై అక్కడ నుంచి విద్యుత్ సప్లై మొదలు పెట్టారు అట్లాగే కాకతే థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు మొదలైంది కాబట్టి అన్నిటి వల్ల రెండు వేల పదిహేడు సంవత్సరాంతానికి తెలంగాణలో సర్ప్లస్ విద్యుత్ వచ్చేసింది కాబట్టి ఈ అగ్రిమెంట్లో అనవసరమే కదా ఇక్కడ చూడండి సార్ నిర్ నిర్మిస్తున్న ఈ లైన్లో దక్షిణాది రాష్ట్రాల పోటీగా ఉన్న కారిడార్ బుక్ చేయడం మొదలైంది ఈ ఈ లైన్ చూడండి సార్ పీజీసీలో ఎనిమిది ఆరు రెండు వేల పదహారున తెలంగాణ ఒక రేసర్ లేఖ రాసింది జతపరుస్తున్నాను అంటే ఈ పవర్కు సంబంధించి తాము ఏదైతే ఒప్పందాలు చేసుకున్న అది వివరించాడు ఒకసారి ఏడో పేజీకి వెళ్ళండి ఇక్కడ చూడండి సార్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలతో కుదిరిన పీపీ ఆధారంగా పీజీసీఐఎల్లో రెండు వేల మెగావాట్ల కారిడార్ ను బుక్ చేశాం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత వెయ్యి మెగావాట్ల కారిడార్ ఉపయోగించుకోవడం జరిగింది ఇది మిగతా వెయ్యి మెగావాట్ల సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మీద కరెంటు సరఫరా కావడంతో రెండో సారి మెయ్యి మెగావాట్ల కార్డు రద్దు చేసుకున్నాం పీజీసీ అంటే అది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండు వేల మెగావాట్లు చెప్పండి అవును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సంస్థ కుదిరిన పీపీ ఆధారంగా పీపీఐ వెయ్యి మెగావాట్లకు మాత్రమే ఓన్లీ వెయ్యి మెగావాట్ల రెండు వేల మెగావాట్లకు కాదు కాదు మరి ఎందుకు ఆ పదాన్ని ఇక్కడ వాడినట్టు సార్ అది వాళ్ళకి తెలియదు అని పచ్చి తెలుస్తుంది కదా మనకు అంటే ప్రజలను మభ్య పెట్టడం అనేది ఇంత ఈజీగా సార్ ఒక లెటర్ నువ్వు పన్నెండు పేజీ లెటర్ చూస్తే ఎవరు అన్ని అని విశ్లేషిస్తారు మొత్తం ఈ పాయింట్ పాయింట్ పోయి ఏది తప్పు ఏది కరెక్ట్ ఉన్నది ఎందులో చాలా సమస్యలు ఉన్నాయి ఓకే తెలంగాణలో ఉన్న అత్యవసర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను కానీ ఇక్కడ మీరు చెప్తున్న ప్రకారం ఆ రెండు వేల ఇక్కడ మాత్రం తప్పంటున్నాడు ఇప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు అవసరాలు ఉన్నప్పుడు అయితే అక్కడ భద్రాద్ర విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు మొదలు కావాల్సింది కదా భద్రాద్రిలో ఎప్పుడు విద్యుత్ ఉత్పత్తి మొదలైంది రెండు వేల ఇరవై సంవత్సరంలో లేటుగా రెండు అంటే రెండు వేల పదిహేడులో మొదలు పెడతామన్నారు రెండు వేల పదిహేడు మార్చి అంతా సబ్గ్రిట్కల్ ఉపయోగించడానికి రెండు వేల పదిహేడు మార్చి డెడ్ లైన్ తర్వాత వాడు కానీ వీళ్ళు ఇక్కడ ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెట్టారు జనవరి రెండు వేల ఇరవైలో అన్నారు అంటే మూడేళ్ళు మూడేళ్ళు కానీ దాని తర్వాత ఇంకో సమస్య ఉంది ఈ మూడేళ్ళు పలు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టేటప్పుడు క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది కదా దాంతో ఇన్ ఇంటర్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కానీ తక్కువ సమయంలో మీరు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తే ఈ ఇంటర్ డ్యూజింగ్ కన్స్ట్రక్షన్ అనేది తక్కువ ఉంటుంది కానీ ఇది సమయం పెరిగితే ఇది పెరుగుతుంది మొదటి ప్రపోజల్ ప్రకారం దాదాపు ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఎనిమిది వందల అరవై కోట్లు ఎంత ఉన్నది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికది వెయ్యి తొమ్మిది వందల కోట్ల పైన పెరిగింది అన్నట్టు అంటే దాదాపు వెయ్యి కోట్లు వీళ్ళ ఆలస్యంగా దాన్ని నిర్మించడం వల్ల తెలంగాణ ప్రజల మీద భరించి వాళ్ళ మీద వారం వెయ్యి కోట్లు తెలంగాణ ప్రజలు భరించాలి కదా ఎందుకంటే ఇటు బిహెచ్ఎల్ కానీ ఇటు జన్కో కానీ సరైన చర్యలు తీసుకోకుండా సమయంలో ఆ విద్యుత్ ప్లాంట్ పెట్టకపోవడం సార్ తెలంగాణకు ఒక వనరుగా ఉన్న సీలర్ విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకుపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాటకు రావాల్సిన విద్యుత్ కూడా రాకపోవడం ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎల్ను రద్దు చేయడం మరోవైపు కొనుక్కునేందుకు కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కరెంటు లభ్యత లేకపోవడం అనేది చూపిస్తున్నాడు అది మొత్తం దక్షిణ రాష్ట్రాలు అన్నీ ఫేస్ చేస్తున్న సమస్య అప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రా పదం చూపించండు ఎనిమిదో పేజీకి వెళ్ళండి ఒకసారి ఇది సీలర్ విద్యుత్ ప్రాజెక్టు అది వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ చూడండి సార్ న్యాయ నిపుణులైన చట్టాల్లో పొందు పరచబడి ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా న్యాయపాధికార సంస్థలపై కూడా ఇలా వ్యాఖ్యానాలు చేయడం విచారకరం దీన్ని బట్టి గారు ఎక్కడ ఎక్కడ కామెంట్ చేయలేదు వ్యవహారంపై విచారణ అర్హతను కూడా మీరు కోల్పోయినట్టు స్పష్టం అవుతుంది మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలని మళ్ళీ వాడిండు అది సమస్య కానీ సమస్య అంటే ఎక్కడ జస్టులు నర్సింహానికి ఇచ్చిన ట్రాన్స్ఫర్ లో ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ యొక్క నిర్ణయాలను వెరిఫై చేయమని కానీ దాన్ని అసెస్ చేయమని లేదు ఈ మూడు పవర్ ప్లాంట్ సంబంధించిన బాగోగులేమున్నట్టు వాటిని ఎగ్జామిన్ చేయమని అవును కానీ దానితో పాటు ఏమిటి ఈ మొత్తం ఒక భద్రాద్రి ప్లాంట్ ఒక్కటే తీసుకున్నా కానీ ఒరిజినల్ ప్రపోజల్ ప్రకారం టోటల్ క్యాపిటల్ కాస్ట్ దాదాపు ఏడు వేల కోట్లు ఉండాలి ఏడు ఏడు వేల కోట్లు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అది పదివేల కోట్లు దాటింది మళ్ళీ మూడు వేల కోట్లు నష్టమే కదా సార్ భారం కదా దాంట్లోపలే మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కదా అదే ఒకటి కానీ టోటల్ ఖర్చు లోపల కూడా దాదాపు ఈ ఏడు వేల కోట్ల లోపల ఐదు వేల కోట్లు వీళ్ళ మిషనరీకి అయితే బిహెచ్ఎల్కి ఇంకా రెండు వేల కోట్లు సివిల్ వర్క్స్ అన్నట్టు ఇది జెన్కో వాళ్ళు చేయవలసినవి కానీ బిహెచ్ఎల్ వాళ్ళు వాళ్ళకు మిషనరీకి వస్తున్న కాస్ట్ వాళ్ళు పెంచలేదు అంత ఐదు వేల కోట్లే ఉంది కానీ వీళ్ళు వస్తున్న ఈ రెండు వేల కోట్ల సివిల్ వర్క్స్ అది డబుల్ అయిపోయి అది కూడా భారమైంది దాదాపు వెయ్యి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు అనేది లెక్కలు లేదు సార్ ఈ దృష్ట్యా కూడా మీరు ఈ వ్యవహారంపై విచారణ జరిపే అర్హత కోల్పోయారు అందువల్ల స్వచ్ఛందంగా విరమించుకోవాలి మళ్ళీ ఒక మళ్ళీ చెప్పాడు యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ని దామరచేర్లోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీ విచారణ అంశాలు ఉన్నది ఒకటి ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం అనేక విషయాలు పరిగెలో తీసుకోలేదు అని చెప్తున్నాడు కానీ ఇంజనీరింగ్ సమస్య వచ్చిందా ఇటు భద్రాద్రి కానీ ఆదాద్రి కానీ వెళ్ళండి రెండు రూల్ ప్లాంట్ లలో లొకేషన్ పెద్ద సమస్య రెండు రూల్ లోపల కూడా లొకేషన్ సమస్య కాబట్టి కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ నేషనల్ గ్రీన్ ట్రిప్ వెళ్ళే అవును అందుకే వీరిగా చెప్పినట్టుగా నేషనల్ చాలా అభ్యంతరాలు తెలిపింది అది ఒక దామోచర్ల ప్లాంట్ కూడా దాదాపు నెల రెండు నెలలకి మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లెయిన్స్ ఇచ్చారు అంతే అంతే ఇక్కడ చూడండి సార్ స్థలాన్ని ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రధాన విద్యుత్ కేంద్రాన్ని గోదావరి ఒడ్డునే ఉన్నాయంటున్నాడు ఒకసారి పదికెళ్ళండి అదే ఇప్పుడు తెలంగాణ మెయిన్ సమస్య తెలంగాణ భద్రాని పోలవరం కట్టినా కూడా ముం అంటే బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోతుంది భారీ వర్షం మునిగిపోతుంది చిన్న చాలా సమస్యలు అదే విద్యుత్ ఉత్పత్తి జరపడం కష్టం అక్కడ ఇక్కడ చూడండి సార్ పేజీలో ఒక్కసారి చూడండి సార్ థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి భారీగా ఫ్లైష్ వెలుపడుతుంది తామరచెల్ నిర్మించేది నాలుగు వేల భారీ థర్మల్ ప్లాంట్ కనుక దీని నుంచి పెద్ద మొత్తంలో ఫ్లైష్ వెలుపడుతుంది దాన్ని ఎక్కడ పెట్టుకోలేము పారేయలేం ప్లాంట్ నుంచి ఇది వెంటనే బయటకు పోవాల్సింది ఫ్లైషన్ వాడుకునేది ప్రధానంగా సిమెంట్ పరిశ్రమలు ఇది దామరచేట్లో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అక్కడ పవర్ ప్లాంట్ నిర్మాణం చేసినాం యాదాద్రి అని చెప్తున్నారు కానీ అది ఒక సమస్య అంటే ఇప్పుడు వస్తున్న కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం దాదాపు అన్ని కూల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్లో కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లై ఆసిన వాడేటట్టు ఒప్పందం ఉంది ఉంది వాళ్ళ మీద స్ట్రిపులేషన్స్ ఉంటాయి ఎస్ అది వీళ్ళు ఎక్కడ పెట్టినా వాడుకోవాలి ఇంకో సమస్య అంటే యాదాద్రి సింగరేణి నుంచి వీళ్ళు బొగ్గు రావాలి కానీ సింగరేణ నుంచి దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక్కడ రవాణా పరంగా దాని నుంచి కూడా ఈ ప్రతి టన్నుకు దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది భారం పడుతుంది భారం పడుతుంది ఒక్కసారి పదకొండుకి వెళ్ళండి దానివల్ల ఈ దామోస్యలు కూడా చాలా ఈ అన్నీ ఉన్నాయి సార్ తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పు పట్టాలనే మీ ప్రీ డిటర్ మైండ్ అనేది మైండ్ సెట్ అంటున్నాడు ఇంకా రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు ఇంకా రిపోర్ట్ బయట బయటకు రాకపోతే ఎట్లా చేశామని చెప్పలేము కదా ఇంకా అంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మీది చాలా చిన్న అంటే మనస్తత్వం అంటే మామూలుగా జనరల్ పదాలు వాడుతుంటారు కదా సార్ ఇక్కడ చూడండి సార్ విచారణ కమిషన్ మీరు ఉండడం ఎంత మాత్రం సమంజసం కాదు మళ్ళీ మీరు స్వచ్ఛందంగా వైద్యులు కానీ రాజకీయమైన రెండు వేల పదిహేను తెలంగాణ ఏర్పడి సరిగ్గా ఏడాదికి చాలా రోజుల పాటు దీని పర్యావరణ అనుమతి లభించలే అనేది మీరు ఇందాక చెప్పారు తర్వాత ఈ వాస్తవాలు వేటిని గుర్తించకుండా ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదని మీరు చెప్పడం అసమంజసమని చెప్పుకొస్తున్నాడు అలాగే గత ప్రభుత్వాలు బదనాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనం కూడా అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలో మీరు ఉండడం ఎంత మాత్రం సమంజసం కాదు స్వచ్ఛందంగా విరమించుకోవాలి మళ్ళీ పదం వాడి ఆనరబుల్ జస్టిస్ నరసింహరెడ్డి గారు మీరు కూడా తెలంగాణ బిడ్డ రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లున్నదో తర్వాత ఎట్లున్నదో అందరితో కూడా మీకు తెలుసు అన్నాడు ఒకసారి పన్నెండో పేర్కొన్నాడు ఎలా చెప్పచ్చు సార్ అంటే మీరు నన్ను టార్గెట్ చేస్తే విచారణ చేస్తున్నారు తప్పితే అందులో ప్రధాన అంశాలు ఏమి కూడా చంద్రశేఖరరావు తీసుకొస్తున్నాడు అంటే ఇది తెలంగాణ అవసరం కోసం తీసుకొస్తున్నాము తెలంగాణ అవసరాలను తీర్చడం కోసం తీసుకొస్తున్నాను కానీ ఇప్పుడు ఉన్న సమస్య ఏమంటే ఈ మూడు పవర్ ప్లాంట్ కూడా తెలంగాణకు ఒక గుదిబండగా తయారైపోయి తయారైపోయినా గుది బండగా వాటి వచ్చి అధిక అత్యధిక ఖర్చుల వల్ల తెలంగాణ ఒక అవసరాలను తీర్చడం అంటే ఇంతవరకు యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంతవరకు అక్కడ ఉత్పత్తి మొదలు కాలేదు జస్ట్ కొన్ని రోజుల కింద అక్కడ ఫస్ట్ యూనిట్కు ఇది బాయిలర్ లైటింగ్ కార్యక్రమం నడిచింది ఓన్లీ ఎక్కడ యాదాద్రిలో యాదాద్రిలో యాదాద్రి ఇది కూడా చాలా ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందనే అక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి ఇంతవరకు ఇంతవరకు ఎందుకు ప్రారంభం కాలేదంటే అది వీళ్ళు ఇటు నేషనల్ డ్రిల్ డిమినల్ తప్పు కాదు లేకపోతే ఇటు వేరే అక్కడ సమస్యలు లేవచ్చు ప్రజలు కాదు వీళ్ళు సరైన ప్రణాళిక ప్రాతిపాదికలు చేయకపోవడం చేయకపోవడం తప్పు ఇక్కడ చూడండి సార్ రాజకీయ కక్షతో నన్ను అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన అందరికీ తెలుసు తక్కువ చేసి చూపించడానికే ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అత్యంత దురష్టకరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనులో నా అభిప్రాయాలు మీరు సమర్పించాలని అనుకున్నాను కానీ ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాల విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పదేళ్ళు పాలించిన నా పేరును ప్రస్తావించడం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను అడిగితే దాన్ని కూడా దయతలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకు బాధ కలిగించింది విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఒక గ్రంథం లాగా చెప్తున్నారు అదే అది కమిషన్ తను ఫైనల్ రిపోర్ట్ బయటకు వచ్చి అప్పుడు చెప్పొచ్చు కమిషన్ సరిగ్గా చేసిందో లేదు కమిషన్ ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో ఇటువంటి కామెంట్స్ రావడం అన్నది తమ బాధ్యతను తప్పించుకోవడానికి లేకపోతే తమ చేస్తున్న తప్పులు వేరే కనిపించుకోవడానికి అది ఒకటి కానీ ఇప్పుడు చెప్తున్నది అంటే ఇరవై నాలుగు గంటలు నాణ్యత నాణ్యత అని తీస్తున్నాం అంటే దాదాపు రెండు వేల పదిహేడు డిసెంబర్కి అంతా తెలంగాణలో కూడా సర్పలస్ పవర్కి వచ్చింది కానీ సర్ఫ్లస్ పవర్స్ రావడానికి కూడా ఈ మూడు ప్లాంట్లు కారణం కాదు ఇప్పుడు కొత్తగా నిర్మించే నిర్మించేది అంటే అప్పుడే కాంగ్రెస్ సాయంలో అయితే ఏవైతే మొదలు పెట్టారు అది మిగితేణి సింగరేణి సింగరేణి గానీ కేటీపీఎస్ లో ఆదర్ యూనిట్లు కానీ వాటి వల్ల ఈ ఇరవై నాలుగు గంటలు ఇది యువగలి గారు కానీ ఈ మూడు ప్లాంట్ల నుంచి కాదు కాదు సార్ మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నారు స్పష్టం అవుతుంది తప్పు జరిగిపోయినట్టు ఇక తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మాటలు స్పష్టం చేస్తున్నాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి మీ విచారణలో నిష్పక్షత ఎంత మాత్రం లేదు ఇప్పుడు నేను మీ ముందు హాజర ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు పైన పేర్కొన్న అన్ని అంశాల పరిగణలోకి తీసుకొని మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యత నుంచి స్వచ్ఛంగా ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి కొన్ని ఉన్నాయి అవి సరిగా సరిగా వాటిని వీళ్ళని తరచుగా దాన్ని ఎగ్జాంపుల్ ఎవరెవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ రెస్పాన్స్ అడుగుతుంది కానీ మీరంతా తప్పు చేశారు అని చెప్పడం లేదు కదా కానీ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది తప్పించుకోవడానికి సమస్య ఇది కాదు ఇది యాక్చర్లో జరిగింది ఇందువల్ల ఖర్చులు పెరిగింది మొత్తం గా కమిషన్ ముందు ప్రజెంట్ చేసి ఉంటే ఇంత సమయం ఇవన్నీ తెలిసేది కదా ప్రజలు కూడా తెలిసేది కదా నిజంగా ఏం జరుగుతున్నాయి ఒక బద్దాధ్వర్యం తీసుకుంటే ఎందుకు ఏడు వేల కోట్ల ఖర్చు పదివేల కోట్ల ఎదిగింది అది ఎందుకు విరిస్తే సరిపోయేది కదా అట్లా ఎందుకు యాదాద్రి కూడా ఎప్పుడో మూడు సంవత్సరాల కింద ప్రారంభించవలసింది ఇంతవరకు కూడా ఎందుకు ప్రారంభం కాలేదు ఏం సంవత్సరాలు డీటెయిల్ కానీ యాదాద్రికి కూడా ఒక రైల్వే లైన్ నిర్మాణం అనేది జరగకుండా నిర్మించడం అనేది ఎంతవరకు అది కరెక్ట్ అనేది అంటే మీకు తెలిసిన ప్రకారం అంటే మామూలుగా దాదాపు యాభై అరవై సంవత్సరం నుంచి జెన్కో విద్యుత్ పవర్ ప్లాంట్లు పెడుతున్నది ఎట్లా దానికి అవసరమైన విద్యుత్తును భూమిని సేకరించాలనే వాళ్ళకి తెలుసు కదా రూల్స్ మరి ఎందుకు వాళ్ళు సరైన రూల్స్ ఫాలోగా ఇప్పుడు అప్పుడు రైల్వే లైన్ సంబంధించిన ఎందుకు వచ్చిందంటే సమస్య ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టులో అక్కడ జడ్జి కూడా వాళ్ళ బాధితుల సరే అని చెప్పి ఒకవేళ పవర్ కమిషన్ సేకరణ ఆఫ్ చేశారు సరైన పద్ధతి సమస్య వచ్చేది కదా అవును అది డిలే అయ్యేది కదా తప్పు మీరు సరైన పద్ధతి మీరు ఫాలో ఏదైతే అనుమతులు తీసుకోవాల్సింది సరైన పద్ధతిలో ఎక్కడ వెళ్ళలేదు అంటే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగేటప్పుడు పడితే నష్టం ఎంత లాభం ఎంత అనేది కూడా చూసుకుంటే మేమే మొత్తం చట్టం అంతా మేము చెప్తే అది నడుస్తున్నాం మా ప్రభుత్వం చెప్పింది మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టాలి ఒక బిల్డింగ్ కట్టాలంటే నేను చెప్తే బిల్డింగ్ కట్టాలనే జరిగింది చూసి ప్లాంట్ పెట్టాలంటే అక్కడ ప్లాంట్ పెట్టాలంటే సరైన లేదా అది పర్యావరణానికి అనుభవించే కూడా ఉపయోగపడే విధంగా కూడా నిర్మాణం జరగలేదు అనేది అర్థమైతే పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి కదా ఎక్కడ పెట్టాలో సరిగా ఆలోచించి అని చూడాలి కానీ ఒకసారి హెలికాప్టర్లు వెళ్ళి చూసేసి అక్కడ బాగుంది అక్కడ పెట్టడం అని చెప్పేస్తే అది సరైనది కాదు కదా మొత్తం అన్ని అందరి నిపుణుల ఒపెనియస్ తీసుకొని ఇంజనీరింగ్ నిపుణులు కానీ నిపుణులు తీసుకొని సరైన ప్లాంట్లు ప్రాంతంలో సరిగా పెట్టి సమస్యలు వచ్చేవి కాదు కదా ప్లాన్ ముందు హాజరు కాననేది లేఖలో స్పష్టంగా తెలియజేసిండు పవర్ కమిషను అంటే మీరు ఇందులో చాలా వరకు విషయాలు పవర్ కమిషన్ ముందు ఉంచారు అతను హాజరు కాకుండా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది తదుపరి పవర్ కమిషన్ అంటే ఎలాంటి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద కమిషన్ చాలా అధికారాలు ఉంటాయి అంటే కమిషన్ చెప్పంటే వీళ్ళు ఇతను కూడా ఒక వన్ ఆఫ్ ది పార్టీ టు ది టోటల్ డెసిషన్ మేకింగ్ కాబట్టి ఇత చంద్రశేఖరరావు నుంచి ఆ తన అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక మామూలుగా ప్రాసెస్లో ఉత్తరం రాసింది దానికి సరైన ఇట్లా తప్పించుకోకుండా సరైన ఎందుకు నిజంగా జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటే కమిషన్ కూడా కొన్ని విషయాలు తెలిసేమన్నట్టు పద్దెనిమిది తారీఖు రోజు మిమ్మల్ని కూడా పిలిచినట్టు ఉంది సార్ రఘుర్ని కానీ మిమ్మల్ని కానీ వేణుగోపాలరావు కానీ ఒక్కొక్కరిని రోజు పిలుస్తున్నారు పోయిన తర్వాత తెలుస్తుంది ఎట్లా ఏమిటి అన్నది సో మొత్తానికైతే తెలంగాణ జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కమిషన్ విచారణార్హం కాదని చెప్పి పన్నెండు సార్లు కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహరెడ్డిని తను విమర్శించిన పరిస్థితి కమిషనే విచారణార్హం కాదు వాళ్ళంతా నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదు తెలంగాణ ఏదైతే విద్యుత్ కొనుగోలు సంబంధించి నానా కష్టాలు పడుతుంటేనే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది అలాగే ఛత్తీస్గఢు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని చెప్తున్న పరిస్థితి కానీ ఈ పదిహేను పన్నెండు పేజీల లేఖ తర్వాత ఎల్ నరసింహరెడ్డి మరి లేఖను పరిశీలించిన తర్వాత మళ్ళీ నోటీసులు కేసీఆర్కు జారీ చేస్తాడా తదుపరి విచారణ క్రమం ఎలా కొనసాగుతుంది అనేది కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ